ఈ శతపుష నక్షత్రం అంటేనే నక్షత్రం కలిగినటువంటి వారంతా కూడా అరుచిట్టు పెంచడం అనేది ముఖ్యంగా తీసుకోవాలి ఎందువల్లంటే బాగా శతపుష నక్షత్రానికి ఆ నక్షత్రానికి వృక్షరాజు ఎవరయ్య అంటే ఆ యొక్క కదిలి బలం అంటే అరటి చెట్టు అరటి చెట్టు అరటి కాయ అరటి ఆకులేంది ఏ కార్యం కూడా జరగదు ఏ దైవ కార్యానికైనా అరటి ఆకుతోనే నివేదన పెడతాం అరటి పండ్లు నివేదన లేకుండా ఏది జరగదు అలాగే అరటితోటి చాలా రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అది పచ్చదనానికే కాదు మనం ఆహారం చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి దివ్య శక్తి అరటి ఆకులోంచి ఆ వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నప్పుడు దాంట్లో ఉన్న పౌష్టిక పదార్థములు కూడా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో తెలియనటువంటి రుగ్మతల్ని కూడా మాయం చేసే శక్తి ఆ వృక్షం ఉంది అలాంటి వృక్షరాజుకి ఇప్పటి వరకు కూడాను చేశారు అయితే ఇప్పుడు ఇందాకనే చెప్పారు మీకు విన్నారో వినలేదు కానీ ఈ శతపుష నక్షత్రం నాదే నక్షత్రం ఈ భాగ్యం ఈ నక్షత్రం రోజు ఆ నక్షత్ర దేవతకి ఆ నక్షత్ర వృక్షానికి ఆ వేద పండితులు చెప్పేటువంటి మంత్రోచ్చారణతో చేసుకునేందుకు నా యొక్క జన్మ నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శరీరానికి వాస్తవంగా కూడాను నాకు ఎంతో పుణ్యఫలం ఆ భగవత్ అనుగ్రహం కలగటమేతో పాటుగా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని హిందూ ధర్మ ఛానల్ సౌజన్యంతో ఒక హిందూ తత్వంతో ఏకతత్వంతో ఎన్నో మేము టీవీల్లో ప్రసంగాలు ఇస్తుంటాం ఎన్నెన్నో రకాలు చేస్తున్నాం అవన్నీ ఎట్లున్నా కూడా ఒక గ్రహారాధన ఒక దైవారాధన ఒక నక్షత్రారాధన ఒక వృక్షారాధన ఒక కాలసంపదోష ప్రభావాన్ని కలిగినటువంటి పంచనాగంద ఆరాధన వివిధ కళ్యాణోత్సవాలు ఒకే సమయంలో 20 రోజులు చేసేటువంటి ఫలితం కలగడం అనేది మా తల్లిదండ్రులు మా గురుదేవులు నాకు ఇచ్చిన భిక్షగా ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి దారిగా ఇది నా జన్మ ధన్యమైంది అనుకుంటాను నాకు ధనంతో తినటానికి ఉంది దాని గురించి ఆలోచించబడాలి కానీ మనసు ఆనందంగా కలగటమే ఇక్కడ ముఖ్యం